వద్దంటలేం కదా, ఏం తెలుస్తారో తెలుసుకోండి. అరే ఆడ ధరణిలో నేను ఇంకో రోజు నేను కూడా పెడతాను ప్రెస్ మీట్, మంచిగా సావధానంగా చెప్పి ఇట్లా కాదు, ధరణిలో ఇప్పటిదాకా ఏమేమి జరిగింది, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎంతమందికి లాభం, మేము కూడా పెడతాం. వాళ్ళకే వస్తాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పవర్ఫుల్ ప్రజెంటేషన్లు మాకు కూడా వచ్చు, మేము కూడా చూపెడతాం, మేము కూడా చెప్తాం, ప్రజల దగ్గరికే పోయి పంచాయతీ పెడతాం. అంటే మీకు ఏది ఇబ్బంది ఏంది? ధరణి ద్వారా సేమ్ డే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయితే మీకు నొప్పి ఎందుకు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్రమే ఇబ్బంది ధరణితోని, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందండి? ప్రజల ముందు పెడదాం చెత్త చెలవు. నేను అడుగుతా ఉన్నా బ్లాక్ మెయిలర్లు, దందాలు చేసేవాళ్ళు, దొంగ భూదందాలు చేసేవాళ్ళు, లంగపనులు చేసేవాళ్ళు, గసంటోళ్ళకు ధరణితో ఇబ్బంది ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఆయన ఎవరికి రాస్తారో రాసుకోమనండి, ఏం విచారణ చేస్తారో చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. మేము కూడా బరాబర్ ఏమేమైతే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారో దానికి తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తాం. ధరణి వల్ల ప్రజలకు లాభం అయిందా లేదా ప్రజలే నిర్ణయించి ప్రజలే తీర్పిస్తారు. అందుకే అవగాహనతో ముందుకెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు రేపు మోడీ గారిని, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, గత 3 ఏళ్లలో మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద మేము చేసిన దాడిలో 10వ వంతు చేసిందా కాంగ్రెస్ పార్టీ? 10వ వంతు 10% చేసిందా? వచ్చిన ప్రతి ఎలక్షన్లో కలిసి పనిచేసింది కదా బ్రదర్, ఏ ఎలక్షన్లో కలిసి పనిచేయలే వాళ్ళు. కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ గెలిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లో మునుగోడు కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఎక్కడ కలిసి పనిచేయలేదు వాళ్ళు. హుజూర్ నగర్, సాగర్, అన్ని చోట్ల కలిసి పనిచేసిందే కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు అమాయకులు కాదు, వీళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాం, నోటికొచ్చినట్టు వాగుతాం, ఏదో రంధ్రాన్వేషణ చేసి వాట్సాప్లలో సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తాం అనుకుంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు మోడీని కొట్టగలరు ఈ దేశంలో అందరు క్లారిటీ ఉంది. ఎవరు మోడీని వ్యతిరేకించి గట్టిగా నిలబడగలరు క్లారిటీ ఉంది. ఎవరు కేసులైనా వేట కుక్కలనైనా ఎదుర్కోగలుగుతారు ఏ నాయకుడైతే తల వంచకుండా రాజీ లేకుండా పోరాటం చేయగలుగుతాడో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది, దేశ ప్రజలకు కూడా స్పష్టత వస్తూ ఉంది. లేకపోతే ఇవాళ మహారాష్ట్రలో కేసీఆర్ గారికి అంత ఆదరణ ఎందుకు వస్తూ ఉందండి? ఎందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఇవాళ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చి మా పార్టీలో చేరుతూ ఉన్నారు? కాబట్టి ఈ పనికిమాలిన ప్రచారాలు చేసే వాళ్ళందరితో నా విజ్ఞప్తి ఏంటంటే ఇవి ఏమి కూడా ఫలించవు. ఇదివరకు ఇట్లా హడావుడు చేసింది 2018 ఎలక్షన్ ముందు, ఓ వచ్చేసింది అందరు గుంపు కట్టింది, కూటమి కట్టింది, అయిపోయింది అన్నారు. ఏమైపోయింది? ప్రజలు ఇబ్బల కొట్టిన ఎక్కడో ఒక ఇంటికి పోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే అవుతుంది, 1000కి 1000%. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల ప్రచారాలు వ్యాపింపజేసినా 100కు 100% పేదవారి గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. 100% కేసీఆర్ గారిని మళ్ళీ ప్రజలు తిరిగి గెలిపిస్తారు ఆ విషయంలో అనుమానం వచ్చింది. పాచిపోయిన పక్షాలండి, కొద్దిగా అప్పుడప్పుడు మాట్లాడితే కొద్దిగా సిగ్గనిపిస్తుంది బ్రదర్. చంద్రబాబు పోతారట దానికి ఏది ఆ మీటింగ్కు? ఈయననే కదా 4 గంటల కింద పచ్చి బూతులు తిట్టింది నరేంద్ర మోడీని. ఏం ముఖం పెట్టుకొని పోతారు బ్రదర్? ఏం మారింది నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఏం ఉద్ధరించిందని పోతుండు? అదే మీటింగ్ మళ్ళా ఎగేసుకొని ఓ ఇక తగునమ్మా అని బయలుదేరితే చూడడానికి వినడానికి ఎబ్బెట్టి ఉండదు. ఈయననే కదా అప్పుడు రాహుల్ గాంధీ ఇంటికి పోయి ఓ జట్టు కట్టి టీం కట్టి కొత్తేద్దాం, గుద్దేద్దాం, కుమ్మేద్దాం అని చెప్పి తిరిగింది కదా. ఏమైంది? నేనేమంటున్నా అంటే పోతే ఎందుకు పోతున్నా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి ఏం లాభమైంది? ఈయన ఇదివరకు ఉద్ధరించింది ఏంది? 9 ఏళ్లలో రేపేం ఉద్ధరిస్తాడు తెలుగు ప్రజల్ని? తెలంగాణకి ఏం చేసిండు, ఆంధ్రాకి ఏం చేసిండు చెప్పండి. చెప్పకుండా మీ రాజకీయ అవసరాలు, మీ మానసిక ఆందోళన, మీ యొక్క ప్రయోజనాలు వాటిని జట్టుకొని మేము ఏదో జట్టు కడతాం ఏదో చేస్తామంటే ఎందుకు? ఏం మేలు జరిగింది దేశానికి? ఆంధ్ర తెలంగాణ ఇచ్చిపెట్టండి, ఏం మేలు చేసిండు మోడీ దేశానికి? నిరుద్యోగము అది మొత్తం ఆకాశంలో, ధరలు అప్పులు ఆకాశంలో, నిరుద్యోగం పాతాళంలో, రూపాయి ఏం చేసిండు మోడీ? ఈ మాట అంటే మళ్ళా తెల్లారి వాళ్ళొకరి విలువ నోటికొచ్చిన బూతులు తిడతారు. అసలు రాహుల్ గాంధీని ఒక లీడర్గా ఎవరు గుర్తిస్తున్నారు బ్రదర్ ఈ దేశంలో? నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ మాట సూటిగా అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ఏదో అనౌన్స్ చేసిపోయిండు 4000 రూపాయలు పెన్షన్ అది ఇదని. అసలు రాహుల్ గాంధీ ఏ కెపాసిటీ అనౌన్స్ చేసిండు? ఆయన పార్టీ అధ్యక్షుడా, పార్టీ ఎంపీయా, ఎవరు ఆయన అనౌన్స్ చేయడానికి? అసలు ఏ హోదాలు అనౌన్స్ చేసిండు, ఏ హోదాలు ప్రజలు నమ్మాలి? నేను సూటిగా అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ యొక్క హోదా ఏంది అసలు ఈరోజు ఆ పార్టీలో? అంటే ఎవరు పడితే వాళ్ళు, ఎటు పడితే వాళ్ళు వచ్చి నోటి మాట్లాడాలా? వాళ్ళు మాత్రం దాన్ని ప్రజలు నమ్మతారు? ఇదివరకు చెప్పలేదా? ఇదే రాహుల్ గాంధీ వచ్చి ఏమన్నాడు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మేమేమన్నాం? 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ప్రజలు మమ్మల్ని నమ్మినా, వాళ్ళని నమ్మినరా? 55 ఏళ్ల పాటు తెలంగాణను పీడిచుక తిని, రాబందుల్లాగా పీక్కొని తిని, ఇవాళ మళ్ళీ వచ్చి మేమేదో కొత్తగా ఊడిపడ్డం ఆకాశం నుంచి పొదులు కొడితే రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ గారి ముత్తాత చరిత్ర కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. జవహర్లాల్ నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి, సోనియా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ దాకా కాంగ్రెస్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలంగాణ ప్రజలకు తెలుసు, బీజేపీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు, ఎన్ని దఫా వీళ్ళు దగా చేసిందో కూడా తెలుసు.
అందుకే మళ్ళా చెప్తా ఉన్నా నేను ఎవరు తమకు హితం చేయగలుగుతారో మంచి చేయగలుగుతారో ప్రజలు వారి వైపే ఉంటారు.